చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంటర్ జైల్లో పెట్టి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో, ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టాలో అన్ని రకాలుగా పెడుతున్నారు. ఇందులో ప్రధానంగా ఎప్పుడు లేనిది, ఎవరు ఊహించంది, ఒక దోమ హైలైట్ అవుతుంది. సాధారణంగా ఎవరైనా జర్నలిస్టులు దోమల గురించి కథలు రాసినప్పుడు స్థానికంగా మున్సిపాలిటీ వాళ్ళనో పంచాయతీ వాళ్ళనో టార్గెట్ చేస్తూ కథనాలు రాస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి గురించి, ఆయన్ను కొడుతున్న దోమల గురించి నారా లోకేష్ గారు ఢిల్లీలో ఉండి మాట్లాడుతున్నారు, ట్వీట్లు చేస్తున్నారు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని మీడియాలు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మొత్తం దోమల గురించే చర్చ. అసలు కథ పక్కకి వెళ్ళిపోయింది. నిజంగా దోమలను కూడా కావాలని పంపించి కుట్టిస్తున్నారా రాజమండ్రి సెంటర్ జైల్లో? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి నాకు ఇది చూసినప్పుడు, నేను సూర్య పేపర్లో పనిచేసి ఉండకప్పుడు, అప్పుడు ఒక దోమ మీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని ఒక పెద్ద వార్త రాశాను నేను. అంటే మనం మామూలుగా ఎలా రాస్తాం కింద మన కంట్రిబ్యూటర్లు వస్తాయి నాదప్పుడు, మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు సరిగ్గా మందులు జరగట్లేదని. కానీ ఈరోజు అదే దోమ గురించి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి నిద్ర లేకుండా చేస్తుంది, ఆ దోమ వల్ల అసలు భద్రత లేదు, రక్షణ లేదు అని ఆయన కూడా ట్వీట్ చేయడం నారా లోకేష్ గారు. దీని మెయిన్ కారణం ఏంటంటే అందులో ఒక రిమాండ్ ఖైదీ డెంగ్యూతో మృతి చెందాడు అనేది దానికి లింక్ పెడుతూ, అంటే ఒక రకంగా భయపెట్టడం లేదంటే వాళ్ళు భయపెడుతున్నారో రక్షణ లేదని చెప్తున్నారు. ఏంటి ఈ ఎపిసోడ్ని ఎలా చూడాలి అంటే, బేసిక్గా ఒకటి ఇక్కడ సింపతి క్రియేట్ చేసుకోవాలి, ఏదో జరిగిపోతుంది అంటుంది. ఇప్పుడు వాళ్ళ క్యాడర్కే చల్లారిపోతున్నప్పుడల్లా ఒక వేడి పుట్టించాలి, అందుకోసం జరిగేటువంటి చర్య, అంతకు మించి ఉండదు. ఇప్పుడు దీంట్లో ఇంకోటి కూడా రాయొచ్చు, కడప జిల్లా పులివెందుల దగ్గర దోమలన్నింటినీ పట్టుకుని దాంట్లో తీసుకొచ్చి, ఇప్పుడు ఎవడో చిన్నపిల్లగాడు పాపం మొన్న ఏదో వీడియో చూశాడు అండి, మన వంశీ అన్నయ్య వాళ్ళ ఛానల్ అనుకుంటా, అసలు దోమల్ని ఎక్కడి నుంచి తెచ్చి కావాలని కుట్టిస్తున్నారని, కుట్ర పన్నుతున్నారని ఫీల్ అవుతున్నారంట. ఇంకా నయం జైలు కూడా పాపం ఆయనే కట్టించాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అది కట్టేటప్పుడు ఏనాడని చంద్రబాబు గారు వస్తారు, ముందుగానే దాంట్లో గాలి సరిగ్గా ఆడకుండా చేశారని కూడా చెప్తుంటారు. ఇప్పుడు ఫ్యాక్షన్ దోమలు తీసుకొచ్చారంటారు. అదే సేమ నుంచి నేను అక్కడ మన మిత్రుడు ఇంతకుముందు నా దగ్గర నాతో ఒక పనిచేసినటువంటిది ఒక కొలీగ్ ఉన్నారు, తనతో మాట్లాడాను, రాజమండ్రి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అని అంతా. మొన్ననే నేను ఈ ఇష్యూస్ వచ్చిన రోజు నేను కనుక్కున్నా ఏంటి అసలు ఆయనది ఎట్లా ఉంది ఏంటని, లోకల్గా లోపల ఉండే వాళ్ళతో ఈ పాత సీనియర్లకి లోకల్ డీలింగ్స్ కూడా బాగానే ఉంటాయి. అదే అక్కడ తప్పించి భారతదేశంలో ఇది రెండో జైలు సార్, అన్ని సదుపాయాలు ఉన్నది. ఆయన నుంచి స్నేహ బ్లాక్లో కూడా 8 మందిని ఒక్కొక్క బ్యారెక్లో పెట్టే చోట ఒకే ఒక్కడికి ఒక బ్యారెక్ ఇచ్చారు, టాయిలెట్ పర్ఫెక్ట్గా ఉంది, 5 స్టాఫ్ని అలౌ చేశారు. అసలు ఏ రిమాండ్ ఖైదీకి లేదు, అది భారతదేశ చరిత్రలోనే లేదు, ఇంక్లూడింగ్ ఇందిరాగాంధీని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇవ్వాలి, అట్లాగా ఇందిరాగాంధీని అరెస్ట్ చేసినప్పుడు కూడా అట్లా ఇవ్వాలి మ్యాన్ పవర్. అమిత్ షా జైల్లోనే ఉన్నాడు కదా, ఇంకొక అసిస్టెంట్ కూడా పెట్టారంట కదా, అసిస్టెంట్ ఏమో ఫుడ్ ఇవన్నీ తీసుకెళ్ళడం, అతను మామూలుగా అత్తారింటికి వెళ్ళినట్టు రోజు లోపలికి బయటికి తిరుగుతూనే ఉంటాడు, ఇంకేం కావాలని చూసుకుంటాడు. మళ్ళీ 5 స్టాఫ్ని ఇచ్చారు, ఇంకేం చేయాలి, అట్లాగ మిగతా ఖైదీలందరికి కూడా ఇస్తే బానే ఉంటుంది కదా. అంటే ఈయన విఐపీ ఖైదీగా ఎట్లాగా, ఇప్పుడు రిమాండ్ ఉంటది కదా, ఏముండవు ఎప్పుడు, అది ఏ పొలిటికల్ ఇష్యూస్ లో అయితే, ఇక్కడ పొలిటికల్ ఇష్యూ కాదు కదా, అవినీతి కేసు కదా. ఈవెన్ అయినా కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రథమ శ్రేణి ఖైదీగా ఈయన గుర్తించి కొంచెం వెసులుబాట్లు అయితే కల్పిస్తారు కదా. వాళ్ళ లెక్క ప్రకారం ఎట్లా ఉంటుందంటే అట్లాంటిదంటే లోపల సెల్ ఒకటి సపరేట్గా ఇస్తారు, దాంట్లో మంచం అది ఇస్తారు, ఫుడ్ అది లోపలే వండడానికి ఒక మనిషిని పెడతారు. అవును, అది తన దాంట్లోనేనా లేకపోతే బయట వండుకుని తీసుకు. అవును, అది జైలు యాక్ట్లోనే ఉంది, అలా ఇవ్వాలి. అంతే తప్పించి బయట నుంచి అలౌడ్ ఉండదు. అవును, కరెక్టే. ఇక్కడ అంటే అది ఎప్పుడు మన దాన్ని ఏమంటారు, ములాఖత్కి వెళ్ళినప్పుడు ఫుడ్ మాత్రమే అలౌడ్ ఉంటుంది. వంట మనిషిని పెడతారు, వంట మనిషిని పెడతారు, వండించుకుని తినచ్చు. అది కూడా బయట నుండి మనిషిని కాదు, ఆ జైల్లోనే ఉన్న ట్రైన్డ్ అయినటువంటి ఖైదీ, అంటే ఎవరు జైలుకి వెళ్ళి ఉంటారు కదా జీవిత ఖైదులు పడిన అట్లాగా, వాళ్ళకి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు వాళ్ళ బంధువులకి ఏమైనా ఇంటి ఖర్చులకి ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇది ప్రొసీజర్. అంతే తప్పించి సపరేట్ గా ఏముండదు. లేదు మాకు ఖైదీ వద్దు, బయట దాంట్లో స్టాఫ్ అంటే అందులో వంటలు చేసే స్టాఫ్ ఉంటారు డిపార్ట్మెంట్, వాళ్ళనన్నా అప్పచెప్తారు. అంతే తప్పించి ఇట్లా ఉండదు. ఈయనకు ఇచ్చినట్టు అసలు 5 అన్నది నేను ఇంతవరకు ఎప్పుడు వినలా. 5 ప్లస్ 1 6 స్టాఫ్ ని ఈయనకి ఎలా చేస్తున్నారు, ఇంకేం చెయ్యాలి. రెండో దోమలు, ఇప్పుడు దోమలు కావాలంటే దోమల బ్యాట్ ఇయ్యాలి, ఇక బ్యాట్ ఆయనే కొట్టుకుంటారా,
మళ్ళీ దాన్ని కొట్టుకోవడానికి ఒక ఇద్దరు ముగ్గురిని సెల్లో ఉంచుతారా, ఉంచితే పడుకొనిస్తారు అప్పుడు ప్రాక్టికల్ గా. అసలు అట్లా ఎలా చేయొచ్చా, వాళ్ళు ఏదైనా చేస్తే ఎవరిది బాధ్యత? అదే కదా, ఇప్పుడు చంద్రబాబు లాంటి వ్యక్తిని అక్కడికి తీసుకెళ్ళాక అది మనకి గొప్ప విశేషం. దాంట్లోకి వెళ్ళాక రిమాండ్ ఖైదీనే అవుతాడు, కానీ బాబు అని ప్రత్యేకించి ఉండదు కదా. రేపు పొద్దున ఏదైనా అయితే ఈయన ప్రధానమంత్రి లేకపోతే కనుక మళ్ళీ చక్రాలు తిప్పగలిగితే దేశంలో ఎవరన్నా ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ ముఖ్యమంత్రిగా చేసి యువతలకు వచ్చినటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి ప్రత్యేక అధికారాలు ఇస్తూ వాళ్ళకి సపరేట్గా బయట నుంచి తీసుకెళ్ళడానికి ఒక 10 మంది లేదా అసలు అలాగే సెల్లో ఉంచకూడదు వాళ్ళని, వాళ్ళని ఏదన్నా గెస్ట్ హౌస్లో మాత్రమే ఉంచాలని కొత్త చట్టం తీసుకొస్తే సరిపోతుంది. మళ్ళీ అప్పటికి సుప్రీంకోర్టులో కూడా మన న్యాయమూర్తులు ఉండాలి, అంటే ఈ చట్టాన్ని సవరించాలి. అది అట్లాగే ఏదైనా చేయాల్సిందే తప్పించి ఇక్కడ దోమలు కొడుతున్నాయి అంటే దానికి దోమతెర కూడా ఇచ్చారట ఆయన. ఇంకోటి చెన్నీళ్ళే బాగా స్నానం చేస్తున్నారని ఒక అబద్ధం చెప్పారు. రోజుకు 2 సార్లు వేనీళ్ళు ఇస్తున్నారు భువనేశ్వర్ గారు చెప్పారు. రోజుకు 2 సార్లు వేనీళ్ళు ఇస్తున్నారు, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. కాకపోతే అది ఒక బకెట్ ఇస్తున్నారట ఆయన పంప్ హౌస్ ఏమైనా పెడతారేంటి అక్కడ? బకెట్లతోనే ఇస్తారు, దాని లోపల మీకు ఇది పెడతారేంటి షవర్ ఏమన్నా బేసిక్ గా. మీ ఇప్పుడు నాకు ఇవాళ రోజునికి ఏమన్నా ఇంట్లో షవర్ ఉందేమో కానీ ఇన్నేళ్ళలో అయితే లేదు. ఎందుకని, మనం ఇల్లు సొంత దాన్ని తీసుకున్న తర్వాత మనం పెట్టుకోగలుగుతాం. జైలు సొంతది కాదు కదా, ఇంకోటి షవర్ అక్కడ పెట్టారనుకోండి లోపల పవర్ పెట్టాలి, దాంట్లో ఎవడన్నా ఏలు పెట్టేదని చేసుకుంటే బేసిక్గా అక్కడ మీకు అందకుండా చేస్తారని. ఇంకోటి ఫ్యాన్ ఉంటుంది, కూలరు ఒకటి, కూలర్ కూడా ఇచ్చారు, కూలర్ కూడా ఇచ్చారట. అయితే అది సౌండ్ వచ్చి నిద్రపోలేకపోతున్నారట. అంటే ఏం చేయాలని, అంటే ప్రథమ శ్రేణి ఖైదీకి ఇచ్చే కొన్ని వెసులుబాట్లు కొన్ని సౌకర్యాలు చంద్రబాబు నాయుడు గారికి కావాలని కట్ చేస్తున్నారు, పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు. చెప్పమంటే సరిపోతుందిగా, ప్రథమ శ్రేణి ఖైదీలకు మిగతా వాళ్ళకి ఇచ్చింది ఇది, ఈయనకి ఇది ఇవ్వలేదు అని చెప్తే అర్థం అవుతుంది కదా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో లాగానే జగన్ టైంలోనైతే అన్ని డబ్బులు తినేశాడు, ఇప్పుడు ఏ డబ్బులు తీయలేదు అని చెప్పేసి ఎలా అయితే మనం అంటే ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే నిజమైపోతుంది అన్నటువంటిది ఎట్లుంటుందో. ఈ దేశానికి మొన్నంత బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి మనకి ప్రతి ఏడాది కూడా ఆంగ్లో ఇండియన్స్ని ప్రతి 5 ఏళ్లకి పార్లమెంట్లో ఆంగ్లో ఇండియన్స్ని ఇద్దరు పెట్టుకుంటాం, అసెంబ్లీలో కూడా ఆంగ్లో ఇండియన్స్, అట్లాగే కదా స్టీఫెన్సన్ కూడా ఆంగ్లో ఇండియన్స్ ఇద్దరిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నుకుంటుంటాం. మనకి దేశానికి స్వతంత్రాన్ని గాంధీ గారు పట్టుకొచ్చారని చెప్తాం. మరి ఈ ఆంగ్లో ఇండియన్ ఎవడాడు? బ్రిటిష్ వాడు ఆ రోజున షరతులతో కూడి ఇచ్చిన స్వాతంత్రం, మీకు పరిపాలించుకోవడం జాతి కాదురా, శాసనసభలు ఈ నడుపుకోవడం, మా వాళ్ళు మీకు గైడ్ చేస్తారని పిచ్చింది. అది 70 ఏళ్ల తర్వాత మొన్నే తీసేశారట, 70 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడే అయిపోయిందట అది. అంటే ఇన్నేళ్ళు అది నడిచింది, కానీ ఇది మనకి ఏమని చెప్పాము, స్వతంత్రం అంటే గాంధీ గారు పట్టుకొచ్చారు, గాంధీ గారు పట్టుకొచ్చారు, అల్లూరు పోయాడు, సుభాష్ చంద్రబోస్ పోయాడు, వీళ్ళందరూ పోయారు. అట్లాగే ఇక్కడ ఈయనొక్కడే ప్రత్యేకం, మిగతా వాళ్ళందరూ కూడా వేస్టు అన్నటువంటి కోణం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు రేపు పొద్దున గనక క్వాష్ అయితే ఓకే, నీకు క్వాష్ కాకపోతే ఆ తర్వాత కొన్ని రోజులకి ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఎవడు పట్టించుకోడాక, వాళ్ళు అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళకి ఏదైనా ఉంటే ఇప్పుడు ఆయనకి ఒక పెద్ద ఆయనగా అంటే మనకు మన నాకైనా సరే ఆయన మీద ఒక కన్సర్న్ ఉంది, తినని పరంగా ఏ ఏదో తిన్నోడు ఎవడు లేళ్లే, కానీ ఆ తింజచ్చింది ఏదో చచ్చి మీరు ముందైతే బయటికి ఆవులుగా అయితే కనుక తింటాను నేను ఒప్పుకోను, కానీ అందరూ తిన్నటువంటి వాళ్ళే కాబట్టి ఒకడు ఎక్కువ తిన్నాడు ఒకడు తక్కువ తిన్నాడు అనే రాజకీయ కాబట్టి దాంట్లో ప్రజలు శిక్షించాలి అంతే. అంతే ఇక్కడ పెట్టుకుంటే కొత్త కక్ష సాధింపులు కొత్త వ్యవహారాల కిందకి వెళ్తుంది అని అనిపించింది నాకే. అంతే అంటే అలాంటి కన్సర్న్ ఉండాల్సిందే తప్పించి ఇంకొక కన్సర్న్ ఏమొస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిన్నాడండి, నువ్వు అది చెప్పినంత అన్నిసార్లు కూడా చంద్రబాబు నాయుడు కూడా తిన్నాడని ఒప్పుకో. చంద్రబాబు నాయుడు ఏం తినలేదు, అదేమంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇల్లు అట్టయింది ఎట్టయిందని నేను ఇంతకుముందు కూడా చెప్పా, వాళ్ళ ఇంటిది ఏంటని అది పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నాడు, వాళ్ళకి ఇల్లు కూడా లేకపోతే ఇవన్నీ కొనుక్కున్నాడు, వీళ్ళు చెప్పిన అబద్ధమే నిజం అనుకుందాం. మరి అట్లాగే చంద్రబాబు గారికి మొదటిసారి పోటీ చేసినప్పుడు నాస్తి ఎంత, ఇవాళ ఎంత? కాబట్టి ఎవరికాళ్ళు ఎవడు తక్కువ తినలేదు కాబట్టి ఇంతవరకు ఈయన దొరకలేదు, లేదా ఈయన ఆ వ్యవస్థ చట్టంలోకి వెళ్ళాల, తన అవినీతి ఇష్యూలో వ్యవస్థ చట్టంలోకి వెళ్ళకుండా మంచి నెట్వర్క్ ఉండేది అధికారుల యంత్రాంగం. దీంట్లో జరిగిన ఏకైక తప్పు ఏంటంటే మధ్యలో మోడీ అనే ఓడి రావడం,
మోడీ అనే ప్రధానమంత్రి వచ్చాక అన్ని లైన్అప్ చేశాడు, సిస్టమ్ చేశాడు. ఇప్పుడు ఇందులో ఏం దొరికింది? టెండర్ పిలవకుండా ఇచ్చారు. జీవోలో 3,500 కోట్లు అడిస్తాడని, ఈడు 370 కోట్లు ఇస్తారని వచ్చింది. ఆ 3,500 రాలా ఈ 370 రిలీజ్ అయింది. సింపుల్ లాజిక్, ఇది ఆన్ రికార్డ్. ఇదివరకు అయితే ఇది తెలియదు కాదు. ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి. హైదరాబాద్లో ఐఎన్జీ బాత్రాది కావచ్చు, రింగ్ రోడ్లు కావచ్చు, ఇట్లాంటి బోలెడు జరిగినాయి. అప్పుడు ఏంటంటే మనము మన చేతిలో ఉన్న క్యాబినెట్ మన సిస్టమ్. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి స్వయంకృత అపరాధం ఏంటంటే జగన్ కేసులలో జగన్ నిరికించడం కోసం ఇంప్లీడ్ చేసినప్పుడు చేసిన వాదనలు ఏవైతే ఉన్నాయో అయ్యే ఇవాళ ఈయన వెంటాడుతున్నాయి. లేకపోతే క్యాబినెట్ ఏమైనా తీసుకుంటే ఫైనల్ ఇదివరకు. కానీ జగన్ కేసులో వీళ్ళవాళ్ళు ఏం వాదించారు? క్యాబినెట్ ఏమైనా తీసుకుంటే అది అమలు చేసేటప్పుడు దాంట్లో వేరే పార్ట్ ఉంటే, అంటే వీళ్ళకి దానివల్ల ఏదైనా ఆదాయం వస్తే కేసే అని వాదించారు. కోర్టు కూడా అవునంది. ఇప్పుడు మరి ఈయన కూడా అవునన్నట్టే కదా, ప్రయోజనం పొందింది ఈయన అన్నటువంటిది కదా. ఇక్కడ దర్యాప్తు జరగాల్సిందే కదా. కాబట్టి ఇవాళ జనానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళలో ఆవేదన ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏమీ తినలేదని చెప్పాడు అంటే కనుక అది పైకి మేకపోతు గాంభీర్యంతో చెప్పడం తప్పించి తినకుండా ఉండడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి నారా లోకేష్ వరకు పదే పదే దోమలు కొడుతున్నాయనో లేదంటే సరైన సౌకర్యాలు లేవనో, ఆయనకు రక్షణ లేదు అంటే మెయిన్గా వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నది ఆల్రెడీ ఒక ఖైదీ చనిపోయాడు, ఈయన కూడా హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి లోపల అనే యాంగిల్లో వీళ్ళు బయటికి ప్రజలకు చెప్పడం అంటే ఏంటిది? లీగల్గా ఏమన్నా ఇటువంటి ఆరోపణలు ఇటువంటి కారణాలు రేపొద్దున్న పోనీ కేసు కొట్టేయడానికో బెయిల్ రావడానికి ఉపయోగపడతాయా, లేదంటే రాజకీయ కోణంలో ప్రజల నుంచి ఒక భారీ సింపతి గేమ్ ఏమన్నా దీని ద్వారా నడుపుతున్నారా? ఇది సింపతి గేమే. ఎందుకంటే ఆ ఖైదీది నేను తర్వాత అతని ప్రెస్ నోట్ చూసా, డిఐజీ అదే జైల్లో డిఐజీ ఏంటంటే అతను డెంగ్యూ వ్యాధితో వచ్చాడు ఆల్రెడీ రావడమే. ఓకే, అతను ఏదో దోపిడీ కేసులు ఉంది ఇంట్లోనో వచ్చాడు. వచ్చిన అతను ఆల్రెడీ డెంగ్యూతో ఉన్నాడు. 6వ తారీఖు వచ్చాడు, వెంటనే హాస్పిటల్కి పంపించారు. లోపలికి వచ్చే అక్కట్లా బయట గుట్టించుకుని వచ్చాడు, బయట డెంగ్యూతో వచ్చాడు, ప్లేట్లెట్లు పడిపోయినాయి. పడిపోయిన వ్యక్తి లోపలికి వచ్చిన తర్వాత వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అంటే అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని అలా అరెస్ట్ చేసి లోపల పెడతారా? ఎవరికి తెలుసు? అంటే ముందుగా వాళ్ళకి చంద్రబాబు గారికి ముందు అన్ని పరీక్షలు చేశారు. చంద్రబాబు గారు చేశారు, మామూలు ఖైదీలకు ఎవడు చేస్తాడు? అసలు తీసుకొచ్చేస్తారు, మామూలుగా ఎవడు పట్టించుకోడు. దాంట్లో మొక్కుబడిగా రాయించేసుకుని తీసుకొచ్చేస్తారు అంతే. అంతే, ఇది జరిగిపోయింది. మామూలుగా అయితే ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి హాస్పిటల్ వచ్చి తర్వాత తీసుకురా. సాధారణంగా దొంగతనం కేసుల్లో ఇట్లాంటి వాటిలో పట్టించుకోరు. వాడు చెప్పినా కూడా ఎవరి నాటకాలు ఆడుతున్నాను ఇంకో 2 దెబ్బలేసి మరీ పట్టుకొస్తారు అంతే తప్ప. బేసిక్ గా అక్కడ ఏమైనా 4 రోజులు ఉండి జరిగిందంటే ఒక అర్థం, మిగతాది బోల్డ్ అంత మంది ఉన్నారు. రెండవది ఏంటంటే దోమతెర ఇచ్చారు ఈయనకి, ప్లస్ ఫాగింగ్ ఏదో చేస్తున్నామని కూడా చెప్పారు. లేదు కావాలి మీరు వీళ్ళు అడగచ్చు ఇంకేదన్నా జైలుకి మార్చమని. అది ఏది తీహార్ జైలు ఒక్కటే ఉంది. చూస్తూ చూస్తూ ఈయన తీహార్ జైలు కాళ్ళు తీసుకెళ్తారా? అది వాళ్ళ ఇష్టం. ఇలాంటి సదుపాయం ఉంది, విఐపీ ఫెసిలిటీస్, తీహార్ ఒక్కటే, చెర్లపల్లిలో కూడా లేదు, భారతదేశంలో రెండే. అలా అనుకుంటే మరి అన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకెన్ని చూసుంటారు పాపం 14 నెలలు ఆయనకి ఇట్లా ఫోకస్ చేసుకోవడం 14 రోజులకి ఎలాగంటే. మీకు ఇది ఒక ఎకో సిస్టమ్ అండి. తెలుగుదేశం ఎకో సిస్టమ్ ఎట్లుంటుందంటే ఎన్టీ రామారావు మంచోడు అన్నప్పుడు ఆయన దేవుడు అండి. అసలు మేము ఇంట్లో కృష్ణుడు ఫోటో ప్లేస్లో ఎన్టీ రామారావుకి కొబ్బరికాయ కొడతాం, ఆయన మించి అసలు ఇంకా కృష్ణుడిని ఎక్కడ చూస్తామండి అంటే. అదే ఎన్టీ రామారావు నచ్చకపోతే ఆడదాన్ని వెనకాల పడి తిరిగేటువంటి సన్నాసి, ఆడిమూలంగా పార్టీ నాశనం అయిపోతుంది, జాతి అంతా నాశనం చేస్తున్నాడు. ఈ రెండు మాట్లాడింది ఒకటే ఒకళ్ళే. కానీ అది మాట్లాడినప్పుడు మనం నిజమని నమ్మాలా? ఇది మాట్లాడినప్పుడు అది నిజమని నమ్మాలి. ఇప్పుడు బాబు గారి విషయంలో కూడా అలాగే, జగన్ విషయంలో అతను రాక్షసుడు, అతను అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు దేవుడు, ఈయన లేకపోతే సమాజం ఏమైపోతుంది? ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ చెప్పండి. ఇవాళ 25-30 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఉద్యోగం సంపాదించారు? ముంబైలోనూ, బెంగళూరులోనూ, హైదరాబాదులోనూ. పోనీ 50 ఏళ్ల క్రితం వాడు ఉన్నాడు, 40 ఏళ్ల క్రితం ఉన్నాడు అంటే ఒక అర్థం. ఆయన చేసింది అప్పట్లో 5 ఏళ్ల పాటు హైటెక్ సిటీలో ఆ బిల్డింగ్ కట్టించింది, దాంతో 4-5 ఇండస్ట్రీస్ అయ్యి వచ్చినాయి అంటారు. ఆ తర్వాత కూడా కొన్ని వేలు వచ్చినాయి కదా. మరి కేసీఆర్ నా వల్లని, కిరణ్ కుమార్ రెడ్డి నా వల్లే అని చెప్పుకోడే. కానీ వీళ్ళు చెప్పడానికి వెనకాల 1000 మంది ఉంటారు. వాళ్ళని బెదిరించడం, దాన్ని ఏమంటారు మానసికంగా బ్లాక్మెయిల్ చేయటం,
నీకు అన్నం సహిస్తుందా మీకు? వీళ్ళు ఏంటంటే అంతా చైనా బ్యాచ్. ఇందులో కూడా చెప్పిస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మాకు ఉద్యోగాలు వచ్చింది, మేము ఏదో ప్లేస్మెంట్స్ ఇచ్చారు మాకు అని చెప్పిస్తున్నారు. అంటే దీన్ని చైనా బ్యాచ్ అంటాం, లేదా బ్రాయిలర్ కోళ్ళ బ్యాచ్ ఇది. వీళ్ళు ఏంటంటే వీళ్ళకేం తెలియదు, లోక జ్ఞానం ఉండదు. ఆ లోక జ్ఞానం లేని వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే వాళ్ళ పక్కన వాళ్ళు చెప్తే చెప్పింది వినేసి ఓహో ఇదే కావాల్సి నిజమని నమ్ముకున్న ప్రపంచంలో బ్రతికే వాళ్ళు. అంతే తప్పించి బెంగళూరులో ఉద్యోగానికి బాబుకి ఏం సంబంధం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో బాబు వల్ల మనకు ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి అంటే అప్పుడు ఎస్ఎం కృష్ణ ఆత్మహత్య చేసుకోవాలేమో కదా, జేహెచ్ పటేల్ ఆత్మహత్య చేసుకోవాలేమో కదా బేసిక్గా, లేకపోతే ముంబైలో ఏంటి సంబంధం ప్రాక్టికల్గా? పోనీ ఇప్పుడున్నటువంటి 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి ఏంటి సంబంధం బాబు వల్ల రావడానికి? ఆయన బిల్డింగ్ కట్టించాడు. ఆ లెక్కనైతే దాన్ని ఏమంటారు, శ్రీశైలం నాగార్జున సేవము కృష్ణానది మీద కట్టించింది ఎవరు? కాంగ్రెస్ టైం కదా. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకుని బెంగళూరులో అక్కడెక్కడ ఉద్యోగాలు ఎవరు బయటకు అదే ఈ న్యాయంలో ఏంటని వాళ్ళకి చదువుకోవడం వాళ్ళ అమ్మ నాన్నల ఫీజు. నేననేది పోనీ అదే కృతజ్ఞత, ఆయన బిల్డింగ్ కట్టించిందే కృతజ్ఞత అయితే, నువ్వు ఉద్యోగం చేయడానికి ఈయన కారణమైతే అన్నం పెట్టింది మరి కాంగ్రెస్ పార్టీ కదా. అప్పుడు సోనియాకి సాష్టంగ ప్రణామం చేయాలి కదా, రాజీవ్ గాంధీకి దండం పెట్టాలి కదా. వాళ్ళు అన్నం పెడతా వాళ్ళ నోట్లో కూస్తూ కదా, నువ్వు ఆ కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పెట్టింది, తెలుగుదేశం పుట్టింది దేనికి వ్యతిరేకంగా? నీ కృష్ణ నది మీద వంతెలు కట్టించినోడు, గోదావరి నది మీద వంతెలు కట్టించి నీకు అందం ముద్ద పెట్టినోడు, అంతేగా. నీళ్లు తెప్పించే ప్రాజెక్టు కట్టించేవాడే దేవుడు కదా, మరి రైతే రాదు కదా. ఆ రైతులకు అన్నం పెట్టినోడు, నీళ్ళు ఇచ్చినోడు ఆయన కదా, మరి వాళ్ళకి కదా నువ్వు లాయల్టీ చూపించాల్సింది. వాళ్ళ కోసం ఏ రోజు నన్ను మాట్లాడావు కాంగ్రెస్ వాళ్ళ కోసం? వాళ్ళకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి వాళ్ళ అమ్మ నా బూతులు తిడుతుంది. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాడు ఆ కట్టించుకున్న బిల్డింగ్ చూపెట్టి నా వాళ్ళు అంటావు. ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్, నేను ఇక్కడ ఒకటి చూస్తా, మా ఏరియానే ఇప్పుడు సింగనగర్లోనే ఉంది. నేను సిటీ కేబుల్లో ఈనాడులో ఉన్న రోజులకి ముందు కాలేజీ డేస్ నుంచి ఆ ఏరియా తెలుసు. ఓ రైలు గేట్లో ఒక అర్రజను రైల్వే లైన్లో పైనుంచి అంటే తలుపేస్తారు గేటు, అవన్నీ కానిచ్చుకుని పోవాలి అటు మా కాలేజీ దగ్గర నుంచి మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి. లేదు అంటే ఇటు పక్కన సత్యనారాయణపురం దగ్గర ఒక రైల్వే గేట్లు, ఆ తర్వాత మళ్ళీ సింగనగర్ దగ్గర ఒక రైల్వే గేట్లు, ఇవన్నీ దాటుకుని సింగనగర్కి పోవాలంటే మనం అరగంటలో అయ్యేటువంటి ప్రయాణం 2 గంటలు పడుతుంది. అట్లాగే చచ్చి అక్కడంతా పేదలే ఉండేవాళ్ళు. అలాంటిది సత్యనారాయణపురం రైల్వే లైనే తీసేశాడు ఉపేంద్ర, ఒక రైల్వే స్టేషన్ తీపిచ్చేశాడు 12 కిలోమీటర్ల రైల్వే లైన్. ఇప్పుడు బీఆర్టీఎస్ రోడ్ అంటే అదే. మరి ఆ ఏరియా వాళ్ళందరూ ఆయనకే కృతజ్ఞత చూపెట్టాలిగా, అసలు ఉపేంద్ర పేరు ఎవడం తలుచుకుంటాడే? కాంగ్రెస్ టైంలో అది పూర్తి చేయించాడు ఆయన, మరి ఉపేంద్ర పేరు ఎవడు తలుచుకోడే? లేదు ఆయన దేవుడు అని ఎవడండే? సత్యనారాయణపురంలో షాప్ పెట్టాడల్లా నాకు ఉపేంద్ర వల్ల అని చెప్పి ఆయన దండం పెడతాడే? లేదు సింగనగర్కి ఎవరు ఫ్లైఓవర్ వేయించింది? కమ్యూనిస్టుల టైంలో టి వెంకటేశ్వరరావు గారు ఉన్నటువంటి సందర్భం. కాబట్టి కమ్యూనిస్టులు అందరూ మరి అక్కడ కమ్యూనిస్టులకే ఓటు వేయాలి. అప్పుడు ఆ జనం అందరూ అయ్యో మేము తింటందే ఈయన వల్ల అనుకోవాలి కదా. లేదు ఇన్నర్ రింగ్ రోడ్ గొల్లపూడి నుంచి రామవరపూడికి వేయించింది రాజశేఖర్ రెడ్డి. మరి సింగనగర్లో అంతకుముందు 40,000-50,000 ఉండేటువంటిది ఇంటి కాస్టు ఇవాళ రోజున 1 కోటి రూపాయల దాకా పోయింది, 1.25 కోటి రూపాయలు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి వల్ల మేము అందరం బతుకుతున్నాం అనాలిగా, నా షాపులు నడుస్తున్నాయంటే రాజశేఖర రెడ్డి వల్ల అనాలిగా. అక్కడెక్కడో నువ్వు కట్టించినటువంటి దాంట్లో ఇప్పుడు ఇందులో పనిచేసే గుమస్తాలందరూ రాజశేఖర రెడ్డి వల్ల అని చెప్పుకుంటున్నారా? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఒక చోట ఒక రియల్ ఎస్టేట్ కట్టిస్తే దాని చుట్టూ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఒక ఇన్స్టిట్యూట్ చూసా దాదాపు ఒక గుంటూరులో అంట, ఒక 100 ఎకరాల ఏరియా, ఒక 1000 ఎకరాల ఏరియాలో ఒకడొక స్కూల్ పెట్టాడు, ఇంటర్నేషనల్ స్కూల్. దాని ఆ స్కూల్లోకి వెళ్ళడం కోసం రోడ్డు వేసాడు బస్సులు తిప్పడానికి. ఇప్పుడు ఆ లోపలంతా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిపోయింది, ఇళ్ళు అక్కడ ఇప్పుడు దగ్గర దగ్గరగా 70 లక్షలు-1 కోటి రూపాయల పలుకుతుంది వెళ్ళాలి ఇట్లా. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరిని అనాలా? స్కూల్లోడికి దండం పెట్టాలి కదా రోజు ఇట్లా వీళ్ళ మాట లెక్కైతే కనుక. ఇది బానిసత్వం, ఈ బానిసత్వాన్ని మన్నెత్తిన రుద్ది. ఆ లెక్కనైతే బ్రిటిష్ వాడు 207 పరిపాలించాడు కాబట్టి మనం బ్రిటిష్ వాడికి ఎంత బానిసత్వం చేయాలి? అంత ముస్లిం రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు కాబట్టి వాళ్ళకి దానం కాళ్ళకి దానం పెట్టాలి మనం. ఈ బానిసత్వం వాళ్ళకుంది, అభివృద్ధి అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది అంటే ఎక్కడ చేస్తారు జనం? అది సమస్య. ప్రజలు ఫీల్ అవరా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చంద్రబాబుని ఇలాగ దోమలతో కుట్టించి జైల్లో సౌకర్యాలు ఏమి లేకుండా చేసి చిత్రహింసలు పెడుతున్నారనే ఫీలింగ్ ప్రజల్లో రావాలని కాదా టీడీపీ అంతా? అప్పుడు ఏముంటుందంటే తెలుగుదేశం హయాంలో దోమల మీద దండయాత్ర చేశారు వీళ్ళు, అప్పుడు దోమలు కొట్టినాయి. మరి నాకు దోమల మీద మలేరియా జ్వరం కూడా వచ్చింది, అప్పుడు నా జ్వరానికి కారణం చంద్రబాబు గారు అని ఒప్పుకుంటే ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి జ్వరం తెప్పిస్తున్నట్టు సింపుల్. ఎందుకు హత్యా ప్రయత్నం జరిగే అవకాశం ఉంది చంద్రబాబు గారి మీద అనే
ఎందుకు ప్రచారం చేస్తుంది టీడీపీ? సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేయడం, అయ్యో బాబు గారిని అన్యాయం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు అని చెప్పడం కోసం. అచ్చే దోమలతో కూడా అచ్చలు చేయించవచ్చు అని తెలిస్తే కనుక అసలు ప్రతి జైల్లో ఉన్నటువంటి అధికారులందరినీ యావజ్జీవ కారాగార శిక్ష అక్కడే వేయాలి. ఎందుకు? ప్రతి జైల్లోనూ దోమలు ఉంటుంటాయి, ఆ దోమలకు ఫాగింగ్. నారా లోకేష్ గారి ట్వీట్లో ఒక పాయింట్ కూడా ఉంది, అందులో మా నాన్నకి ఏమన్నా జరిగితే జగందే బాధ్యత కావాలని చెప్పిస్తున్నారు. ఇది ఖచ్చితంగా అందులో తప్పే లేదు, అది బాధ్యత తీసుకుంటాడు కూడా, తీసుకోవాలి కూడా. అక్కడ సీసీ క్యామ్స్ పెట్టారు, కావాలంటే ఆ క్యామ్స్ది అవుట్లుక్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అంటే దోమలు కుట్టి కుట్టి నిజంగా ఏ డెంగ్యూ లాంటివి వచ్చినా మరి అదే దానికైనా హాస్పిటల్లో చేరుస్తారు, బెయిల్ ఇస్తారు. నన్ను భాస్కర్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు రమేష్ బాబు హాస్పిటల్లో చేర్చచ్చు. రేపు చూద్దాం మొత్తానికి నారా లోకేష్ గారు రేట్ చేసిన పాయింట్ సింపతి కోసమా లేదంటే నిజంగా దోమల వల్ల చంద్రబాబు గారు అంత ఇబ్బంది పడుతున్నారా, మరి దీని మీద ప్రభుత్వం ఏమైనా దృష్టి సారిస్తుందా చూద్దాం.